సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దుర్మార్గం పైన కొన్ని విషయాల్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవన్నీ నిజాలు. ఈ నిజాల్ని దాచిపెట్టడానికి కాలేజీ యాజమాన్యం ప్రయత్నిస్తోందనే సందేహాలు కలుగుతున్నాయి. దాదాపు 1500 మంది అమ్మాయిలు గుడ్లవల్లూరు కాలేజీలో ఉన్న హాస్టల్లో ఉంటారు. ఆ కాలేజీలో ఉన్న హాస్టల్స్ రూమ్స్లో ఉంటూ ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, బీటెక్ కాలేజీ ఉంది. సాధారణంగా కాలేజీలకు అమ్మాయిలను ఎందుకు పంపిస్తారు? హాస్టల్లో ఎలా పెట్టగలుగుతారు తల్లిదండ్రులు అంటే, హాస్టల్ మీద కాలేజీ మీద ఉన్న నమ్మకంతో హాస్టల్లో ఉంచి చదివిస్తారు. అటువంటి అమ్మాయిల జీవితాలతో నా ఆటలాడుకుంటున్నారు కాలేజీలోని కొందరు విద్యార్థులు. ఈ విషయాన్ని ఎందుకు కాలేజీ యాజమాన్యం పట్టించుకోవట్లేదు? ఇదే నా డైరెక్ట్ ప్రశ్న. కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న దుర్మార్గాలపైన ఎంక్వైరీ చేయమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎంక్వైరీలో విషయాలు బయటకు వస్తాయా లేదో తెలియదు. ఇప్పటికే 2 వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏం జరిగిందంటే, అసలు కులం కుల చెప్పాలనుకుంటే ఏం జరిగిందంటే, కాలేజీలో బీటెక్ 4th ఇయర్ చదువుతున్న ఒక అబ్బాయి, అతని పేరు చెప్పడానికి వీల్లేదు, ఇంకా పోలీసులు అతన్ని నిందితులుగా కన్ఫామ్ చేయలేదు, కానీ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ల్యాప్టాప్స్ తీసుకున్నారు, మొబైల్ కెమెరా తీసుకున్నారు, అతని ల్యాప్టాప్లో ఉన్న డేటాని పరిశీలిస్తున్నారు. అతని ల్యాప్టాప్లో బోలెడన్ని అమ్మాయిల వీడియోలు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. అమ్మాయిల వాష్రూమ్లో 3 ఫ్లోర్లు ఉంటుంది హాస్టల్. ఆ హాస్టల్లోనే హాస్టల్ ప్రతి ఫ్లోర్కి ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఆ కామన్ వాష్రూమ్లో ఈ వ్యక్తి ఎవరైతే 4th ECE చదువుతున్నాడో, ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతున్నాడో, ఆ వ్యక్తి, ఆ విద్యార్థి తనకు సంబంధం ఉన్న, తనకి తెలిసిన ఒక అమ్మాయి ద్వారా వాష్రూమ్లో ఈ హిడెన్ కెమెరా పెట్టించాడు. ఇది కన్ఫర్మ్. ఎందుకంటే హిడెన్ కెమెరాని విద్యార్థినిలు స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడైతే హిడెన్ కెమెరాని పట్టుకున్నారో అప్పుడే గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఆందోళన మొదలైంది. రాత్రంతా అక్కడ స్టూడెంట్స్ పెద్ద గోల చేస్తున్నారు, రాత్రంతా ఆందోళన చేశారు. అక్కడ స్టూడెంట్స్ చూడండి, రాత్రంతా మొబైల్ కెమెరాలు ఓపెన్ చేసి మాకు న్యాయం కావాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ ఆందోళన చేస్తున్న వీడియో ఇది. ఈ వీడియోలో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు అక్కడ విద్యార్థులు రాత్రంతా, ఎప్పుడైతే గుడ్లవల్లూరు కాలేజీలో హిడెన్ కెమెరా వాష్రూమ్లో దొరికిందో, దొరికినట్టు నుంచి దాదాపు 300 వీడియోలు రికార్డ్ చేశాడు దుర్మార్గుడు. దాదాపు 300 వీడియోలు రికార్డ్ చేసి ఆ వీడియోని ఏం చేశాడు అనేది ఇప్పుడు ఇంతవరకు అంతు చిక్కడం లేదు. ఆ 300 వీడియోలు రికార్డ్ చేయడం వల్ల కొత్త కాదు, సెకండ్ ఇయర్ నుంచే గడిచిన 2 సంవత్సరాలుగా ఈ దందా సాగుతోంది. గడిచిన 2 సంవత్సరాలుగా ఈ విషయం హాస్టల్లో ఉన్న చాలామందికి తెలుసు, కాలేజీలో ఉన్న చాలామందికి తెలుసు, బాయ్స్ హాస్టల్లో ఉన్న వాళ్ళకి కూడా కొందరు తెలుసు. ఈ విషయంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, 4th ఇయర్కి చెందిన ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఈ ఇద్దరు కలిసి చేస్తున్న స్కామ్ ఇది. స్కామ్ కాదు, మాఫియా కాదు, ఇక దుర్మార్గం ఇది. వాళ్ళిద్దరూ కలిసి అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసి, వాష్రూమ్కి వచ్చిన వీడియోలను రికార్డ్ చేసి వాటిని అమ్ముతున్నారని కూడా చాలా స్పష్టంగా సమాచారం ఉంది. రాత్రి ఎవరైతే అనుమానితుడిగా ఉన్నాడో ఆ విద్యార్థిని పోలీసులు పలు విధాలుగా ప్రశ్నించారు. అతని దగ్గర ల్యాప్టాప్ తీసుకున్నారు, అతని దగ్గర సెల్ఫోన్ తీసుకున్నారు, అతని డేటా ఎంక్వైరీ చేస్తున్నాడు. అతనికి, అమ్మాయికి, ఎవరైతే 4th ఇయర్లోనే ఉన్న ఒక అమ్మాయికి మనసు ఎలా వచ్చింది? ఒక అమ్మాయికి ఎలా మనసు వచ్చింది? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక మహిళకి ఏదైనా ఇబ్బంది వస్తే, పర్సనల్ ఇష్యూ వస్తే, ఎవరో అన్నోన్ తెలియని ఇంకొక మహిళ వచ్చి సాయం చేస్తుంది. అమ్మాయిలకి మనం సమాజంలో ఇస్తున్న గౌరవం అది. ఒక అమ్మాయి పట్ల మనం గౌరవంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. సంస్కారం లేదా? ఏం చదువుతున్నారు వాళ్ళిద్దరూ? ఇంకో అమ్మాయే ఇతర తన తోటి విద్యార్థినిల నగ్న వీడియోలు రికార్డ్ చేయడానికి ముందుకొచ్చిందంటే తను ఏం చదువుతుంది? తల్లిదండ్రికే పుట్టింది కదా, తల్లిదండ్రులు ఏం నేర్పించారు ఆమెకి? ఇంకొక అమ్మాయి వచ్చి ఇంకొక తన తోటి స్నేహితురాళ్ళ వీడియోలు రికార్డ్ చేయడం ఏంటో, ఏంటి దారుణం? ఎటెళ్తుంది సమాజం? ఇంత దుర్మార్గమా? ఇంత నీచమా? ఇంత అరాచకమా? ఒక దుర్మార్గుడు, ఒక ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతున్నాడు, వాడు క్రిమినల్ బ్రెయిన్ ఎలా ఉండాలి? వాడు క్రిమినల్ ఆలోచించడం ఏంటి నాకు అర్థం కాదు.
వాడు చదువుకున్నప్పుడే రౌడీలా ఉన్నాడు, వాడు చదువుకున్నప్పుడే కాకలి తిన్న నేరస్తుడిలాగా కెమెరాలు పెట్టి అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేస్తున్నాడంటే సమాజంలోకి ఇటువంటి వ్యక్తి వస్తే ఎంత దుర్మార్గం ఉంటుంది, సమాజం ఎంత నాశనం అవుతుంది. కాలేజీని నమ్ముతారు, కాలేజీ యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు, కాలేజీ యాజమాన్యాన్ని కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాలేజీలో 2 సంవత్సరాలకి దుర్మార్గం జరుగుతుంది, ఇంత పెద్ద కాలేజీలో 1500కు పైగా అమ్మాయిలు హాస్టల్లో ఉంటున్న కాలేజీ పైన భద్రతని చూసుకోవాల్సిన, భద్రతని పర్యవేక్షించాల్సిన అవసరం కాలేజీ యాజమాన్యానికి లేదా? కళ్ళు మూసుకున్న కాలేజీ యాజమాన్యం, ఆ మహిళలకి ఏమైనా అక్కడ ఉన్న అమ్మాయిలకి ఏమైనా చిన్న ఇబ్బంది జరిగినా మీ కాలేజీకున్న బ్రాండింగ్ అంతా నాశనం అయిపోతుంది కదా, ఎందుకు పట్టించుకోవట్లేదు? లేకపోతే మీకు కూడా మీ కాలేజీలో ఉన్న స్టాఫ్కి ఎవరికైనా దీంతో సంబంధం ఉందా? ఇప్పుడు ఇవి అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 2 సంవత్సరాలుగా కాలేజీలో ఈ దుర్మార్గం జరుగుతుంది. 2 సంవత్సరాల క్రితం ఈ హిడెన్ కెమెరాను ఏర్పాటు చేస్తాడుగా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంతేకాదు 300కు పైగా వీడియోలు, ఇంకెన్ని వీడియోలు ఉన్నాయో మనకు తెలిసింది 300 వీడియోల గురించి, ఇప్పుడు బయటకు వచ్చిన ఈ 300 వీడియోల గురించి. ఎన్ని వీడియోలు ఉన్నాయో, ఒక్కొక్క వీడియో ఎన్ని మొబైల్ ఫోన్లు మారిందో అర్థం కాని పరిస్థితి. ఇంత దుర్మార్గం జరుగుతుంటే కాలేజీ యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు నిఘా పెట్టలేదు? రెండో విషయం వచ్చి 2 రోజుల క్రితమే ఏదైతే కెమెరా గురించి కొందరు అమ్మాయిలు వెళ్ళి కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే ఆ సమస్యను సర్దుమనిగేలా ప్రయత్నించారు తప్ప ఎందుకు రైజ్ చేయలేదు? నిందితులను పట్టుకుని ఎందుకు ప్రశ్నించలేదు? అతని తల్లిదండ్రులు ఎందుకు పిలవలేదు? అతని పోలీసులకు ఎందుకు పట్టించలేదు? ఇప్పటి వరకు విద్యార్థినిలో ఆందోళన చేసే వరకు ఎందుకు కళ్ళు మూసుకొని నోరు మూసుకొని ఉంది కాలేజీ యాజమాన్యం? ఇది దుర్మార్గం కాదా? ఇది అన్యాయం కాదా? మీరు మీ మిమ్మల్ని నమ్మి ఎలా పంపించాలి? ఆ పిల్లలు అక్కడ కాలేజీలో చదువుతున్న ఒక్కొక్క అమ్మాయి తల్లిదండ్రులు ఎంత కష్టపడి రూపాయి దాచుకొని పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు కూడబెట్టి మీ కాలేజీకి ఫీజుల రూపంలో దారబోస్తుంటే మీరు ఇదా చేసేది? ఇదా దుర్మార్గం? ఆలోచించరా ఇప్పుడేం చేస్తారు? ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే వీడియో వైరల్ అయిపోతుంటే, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే వీడియోని బయట సేల్కు పెడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? కాలేజీ యాజమాన్యం దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పటికే కాలేజీ వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది, మీరు ఒకసారి టైప్ చేసి చూస్తారు చూడండి, కాలేజీకి సంబంధించిన వెబ్సైట్ని క్లోజ్ చేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారట. జస్ట్ మాకున్న అప్డేట్ ప్రకారం ఆన్లైన్ క్లాసులు జరిపించే ప్రయత్నం చేస్తున్నారట. చూడండి ఒకసారి, గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజీని కొడితే ఈ సైట్ ఓపెన్ కావట్లా, ఈ కాలేజీకి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ కావట్లా, క్లోజ్ చేసేశారు. ఇది దుర్మార్గం. కాలేజీ యాజమాన్యం ఏం చేస్తోంది దీనిపైన? కాలేజీ యాజమాన్యాన్ని కూడా తగిన శిక్ష పడాల్సిందే. కాలేజీలో విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైతే తల్లిదండ్రులు తమ విద్యార్థి తన బిడ్డల్ని నమ్మి కాలేజీకి పంపించారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాదు ఈ వీడియోలు ఎవరెవరికి అమ్మారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ఇటువంటి వ్యక్తులను ఏం చేద్దాం? నిమ్మకు నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా ఉన్న కాలేజీ యాజమాన్యాన్ని ఏం చేద్దాం? ఒక అమ్మాయి మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి తన తోటి స్నేహితుల వీడియోల్ని రికార్డ్ చేయడానికి వాష్రూమ్లో కెమెరా పెట్టిన అమ్మాయిని ఎలా శిక్షించాలి? ఆ వీడియోల్ని తీసుకొని మార్కెట్లో అమ్మకానికి పెట్టిన అబ్బాయిని ఏం చేయాలి? కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీ కామెంట్లపైన మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.